మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. చండీగఢ్ విమానాశ్రయంలో తనను చెంపదెబ్బ కొట్టారని బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. చండీగఢ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నప్పుడు తనపై దాడి జరిగినట్లు కంగనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నానని, ఆ సమయంలో సెక్యూరిటీ చెక్ ఇన్ తర్వాత బోర్డింగ్ కోసం వెళ్తున్నప్పుడు ఎల్సీటీ కుల్వీధర్ కౌర్ చెంపదెబ్బ కొట్టినట్లు కంగనా రనౌత్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని అవమానించారని దూషిస్తూ తనపై దాడి చేశారని కంగనా రనౌత్ తెలిపారు. అప్పుడే కంగనా రనౌత్ తో కలిసి ప్రయాణిస్తున్న మయాంక్ మధుర్ కుల్వీధర్ కౌర్ ను చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే కంగనా రనౌత్ పై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్ కుల్వీధర్ కౌర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఢిల్లీకి చేరుకున్న కంగనా రనౌత్ సీనియర్ అధికారుల సమక్షంలో ఆమె ఈ ఘటన గురించి సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ కు కంప్లైంట్ చేశారు. చండీగఢ్ విమానాశ్రయంలోని కరెంట్ ఏరియాలో కానిస్టేబుల్ కుల్వీధర్ కౌర్ తనతో వాదించి చెంపదెబ్బ కొట్టారని కంగనా వివరించారు. బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.